ఎప్పుడూ ఏదో దేశానికి వెళ్ళడం అక్కడ అవస్థలు పడటం శ్రీకాకుళం జిల్లా వాసులకు నిత్యకృత్యమైంది. ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర జిల్లాతో పాటు ఒడిశాకు చెందిన వారు అధిక సంఖ్యలో డెహ్రాడూన్ వెల్డింగ్ పనుల కోసం వెళ్లారు. ఒక్కొక్క లక్ష రూపాయలు ముట్టజెప్పి ఇచ్చాపురం, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల నుంచి అక్కడకు వెళ్లారు. విదేశాలు వెళితే దండిగా ఆదాయం పొందవచ్చునని ఆశించారు. డెహ్రాడూన్ వెళ్లిన కొందరు నెల రోజుల పాటు అంతా సవ్యంగా సాగింది, అంతా బాగుండడంతో డబ్బులు సంపాదించవచ్చునని ఊహల పల్లకిలో తేలియాడారు. నెల రోజులు తిరగబడమే తరువాయి, ఇక వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. జీతాలు మాట అలా ఉంచితే ప్రాణాలతో ఇండియాలో గల మా ఇంటికి ప్రాణాలు వెళితే చాలని మొరపెడుతున్నారు. తమ గోడు ఎవరికి వెళ్లగక్కుకోవాలో చెప్పలేని పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే ఊపిరాడక తనువు చాలిస్తామంటూ భయపడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వచ్చేసిన ఇప్పుడు నరక యాతన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. రెస్పాన్స్ లేదు. అయితే క్రమంగా ఏమవుతుందంటే కనుక ఒకరు ఒకరు చనిపోతున్నారు. చనిపోతుంటే నేను ఇదే మాట మీద కంపెనీకి మేము మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాం. ఇలా మనుషులు చనిపోతున్నారు కదా, మరి సైట్ అన్న మార్చండి, లేదంటే కనుక మాకు ఏదో ఒకటి మీరు చేయండి అంటే కనుక అన్నారు. మీరు డ్యూటీకి వెళ్ళండి, మేము చూసుకుంటాం అన్నారు. అయితే నేను అదే రోజు మెస్సాల్లో ఒక అతను తింటూ తింటూ చనిపోయాడు. ఊపిరి అందక 35 మంది ఏంటి అతనితో కలిపి మొత్తం కలిపి 35 మంది చనిపోయినట్టు. ఇక్కడ నెల రోజులు, ఒక్క నెల రోజు, నెల రోజులు అవుతుందండి ఇక్కడ. నెల రోజుల్లోనే 35 మంది చనిపోయి ఈ 35 మందికి బాడీని కూడా ఇప్పుడు వచ్చి సైట్కి తీసుకురాలేదు. ఇక్కడ బాడీని కూడా తీసుకురాలేదు ఇక్కడ. తీసుకురాకపోతే అటు నుంచి అలా తీసుకెళ్ళి ఇండియా కూడా పంపించట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేస్తుంటే ఏమన్నా బాడీ కూడా రావట్లేదు అంటున్నారు. మరి బాడీలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే కనుక మాకు సైట్ మార్చమని చెప్పాం, లేదా ఇండియా పంపించామని చెప్తున్నాం. క్యాంప్ క్యాంప్ ఏంటి, ఇక్కడ నుంచి క్యాంప్ మార్చండి, లేదంటే కనుక ఇండియా పంపించండి. ఇండియా పంపించట్లేదు, అలా అనేసి క్యాంప్ మార్చాం. అలా డ్యూటీకి కొంతమంది రౌడీలు తీసుకొచ్చి ఇక్కడ లోకల్ రౌడీలు కాదు, స్టాఫ్ వాళ్ళు, స్టాఫే ఏంటి తీసుకొచ్చి ఐడి కార్డులు మెల్ల ఐడి కార్డులు వేయించి అందరినీ కొట్టించి మరి తీసుకెళ్ళారు డ్యూటీకి, కొట్టించి మరి తీసుకెళ్ళారు డ్యూటీకి. తీసుకెళ్తే ఎప్పుడైతే ఇక్కడ మాకు కొట్టారని తెలిసింది, ఇంకొక కొంతమందికి తెలియదు. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. రావడం జరిగితే అక్కడితో ఆ గొడవ సర్దమణిగింది. ఇకపోతే ఇండియన్ ఎంబసీ అండి ఏం పట్టించుకోవట్లేదు. ఇండియన్ ఎంబసీ, లేబర్ కోర్టు, హెల్త్ మినిస్టర్ కానీ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఏం పట్టించుకోవట్లేదు. అలా అనేసి ఇండియా నుంచి మాకు ఏమన్నా రెస్పాన్స్, ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి వస్తారా అని చూస్తే ఎవరు రావట్లేదు. వస్తున్నారు, మొన్న వచ్చారు, మాకు మొన్న వచ్చారు ఎవరు, మీ ఏజెంట్లు ఫోన్ చేశారు కదా, ఎంబసీ నుంచి వచ్చారు. వస్తేనేమన్నా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, కానీ కొంతమంది ఫేక్ ఫేక్ ఎంబసీని కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంబసీ నిజమైన ఎంబసీ కాదు, ఫేక్ ఎంబసీ. ఇంకోటి ఫుడ్ బాగలేదు, రూములు బాగలేదు. మనుషులు చూస్తే ఇక్కడ ఎలా వీక్ అయిపోతున్నారంటే కనుక ఈ ఆక్సిజన్ తీర్చడం వల్ల ఏదో ఊపిరిలో అంటే ఊపిరి తీర్చుకునేటప్పుడు ఏదో ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది అందరికైనా. దీనికోసం కంప్లైంట్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటండి దయచేసి మాకు ఇండియా నుంచి ఏదో సపోర్ట్ చేసి, మీకు మీ ఏజెంట్లు ఫోన్ చేశారు కదా, మీ ఏజెంట్లకి ఇంకోటి ఏంటంటే మమ్మల్ని పంపించిన ఏజెంట్లు కూడా పట్టించుకోవట్లేదండి. ఒక్కొక్క మనిషి వచ్చి 100,000 రూపాయలు కట్టుకుని వచ్చారు ఇక్కడ. 100,000 రూపాయలు, 100,000 రూపాయలు ఇప్పుడు అమౌంట్ కూడా ఇస్తారో లేదో మాకు తెలీదు. ఇండియా ఎన్ని నెలలు అవుతుంది వచ్చి, మీరు మేము వచ్చి 1 మంత్ అవుతుంది, 1 మంత్ ఎంతవరకు శాలరీ లేట్ అవ్వలేదు కదా, ఇకపోతే ఇవన్నీ వీటి కోసం అడుగుతుంటే బయట నుంచి జనాలు తీసుకొచ్చి స్టాఫే మనకి సెటిల్మెంట్ చేసి పంపిస్తే బాగుంటుంది. అది మన గవర్నమెంట్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటన్నా చెప్పన్నా, ప్రాబ్లం ఏంటన్నా చెప్పన్నా. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వలస కూలీల కోసం మేమందరం వచ్చాము బేరే ఎన్ఎస్హెచ్కి. ఇక్కడ మాకు వర్క్ చేయిస్తారని చెప్తే మా క్యాంపులు తీసుకొచ్చి చుట్టూ సాలిడ్ ప్లాంట్ల దగ్గర పెట్టారు. ఓకేలా పెట్టారన్నప్పటికీ దాని గ్యాస్కి అన్నీ ఎండకి ఈ ఫుడ్కి వర్కర్లు ఎంతమంది చచ్చిపోతున్నారు కూడా తెలియదు.
చచ్చిపోయిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు ఇక్కడ ఎన్ఎస్హెచ్ కంపెనీ. అదేవిధంగా వర్కర్లందరూ స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళు పట్టడానికి వస్తున్నారు. ఈ బేరం గవర్నమెంట్ కూడా మాకేం స్పందించట్లేదు. కేరళ వాళ్ళందరూ ఒకటే ఈ ఎన్ఎస్హెచ్ రోడ్ మాకు ఇలా ప్రాబ్లం చేస్తున్నారు. దీనికని గవర్నమెంట్ స్పందించకపోతే మాకు ఇంకా గోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడంటే ఎంతమంది చచ్చిపోతుందో తెలీదు. డ్యూటీకి వెళ్ళమో మాకు ఇండియా పంపించండి అంటే వచ్చి డ్యూటీకి వెళ్ళట్లేదు ఇండియా పంపించండి అంటే వచ్చి కొడుతున్నారు రూమ్కి వచ్చి. ఆ కొట్టినోళ్ళు కూడా మనవాళ్ళే. ఈ కేరళ వాళ్ళందరూ కలిసి స్టాఫ్ అందరూ కలిసి కొడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ మా వర్కర్ల కూలు చాలామంది చనిపోతున్నారు. వర్కర్లకి ప్లీజ్ సార్ మీ అందరూ దండం పెడతాం మా మీద యాక్షన్ తీసుకోండి. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ హెల్ప్ మీ. మాకు టూ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు మాకు ఎలా పనిపిస్తారో తెలియదు. ఇట్లా మాత్రం మాకు బ్రతికే అవకాశాలు అయితే తక్కువలో ఉన్నాయి. మాకు మా మీద అంత దీని మీద ఉన్నారు వాళ్ళు. దయచేసి ఇండియా గవర్నమెంట్ నుండి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇచ్చాపురం మండలం మణికంఠ అయిన స్టూడెంట్ చాలా మంది వస్తున్నారండి. ఇక్కడ వరకు స్కూల్ నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాని తర్వాత వైజాగ్ నుండి కూడా చాలా మంది వస్తున్నారు. మన ఆంధ్ర నుండి తెలంగాణ నుండి బీహారు నేపాల్ ఇలా చూసుకుంటూ పోతే చాలా దేశాలు ఇక్కడ అందరం వస్తున్నారు. వాళ్ళకేంటి ఇంటికి సంపాదించి డబ్బులు పంపిద్దాం ప్రతి ఒక్కరు కాస ఇక్కడికి వచ్చి ప్రాణాలు దుప్పట్లో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుంది. ఇది పరిస్థితి చెప్పన్నా. శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర శ్రీను ఎంత తీసుకోరు అమౌంట్? 5000. నీ మొత్తం కట్టేవి ఎంత? 10 రూపాయలు అన్న. 10 రూపాయలు కట్టుకుని వచ్చినాం ఇక్కడ పని చేస్తాము. బేసిక్ అందేశాడు అందరికి వచ్చి 4 రోజులు పని చేసాము. నీ టిక్నెస్ రేంటి? టిక్నెస్ వెళ్ళరా అన్న. వెళ్ళరా వచ్చి 4 రోజులు పని చేసాము. చెప్పు మరి గంటలు వచ్చినాము. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఆల్రెడీ వచ్చాం మాకు అడిగారు పంచాయతీ తీయడానికి దీపాలు కొడదామని చెప్పారు. మీ అంటే డైరెక్ట్ మొత్తం అంత జనాలు ఉండారు. మేము వచ్చాము వచ్చేసి మాట్లాడుతున్నాం. కాపాడాలి. ఎంత కట్టావో ఏంటి? 10 రూపాయలు కట్టాము. ఓకే.